నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. గుంటూరు నగరం బృందావన గార్డెన్స్ లో శుక్రవారం నాడు నాయుడు కారీకుండ బిర్యానీ నూతన ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, గుంటూరు మిచ్చయాడ్ చైర్మన్ చంద్రగిరి యశరత్నం మరియు 37వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఆనం సంజీవారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయుడు కారీకుండ బిర్యానీ యాజమాన్యం అనిల్ కుమార్ మరియు బిందు రాజేశ్వర్లను అభినందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు నగర ప్రజలకు రుచికరమైన, శుచికరమైన, మంచి క్వాలిటీతో కూడిన బిర్యానీ అందుబాటు ధరలు అందించాలని కోరారు. మా వద్ద చైనీస్, ఇండియన్, తందూరి బిర్యానీలు అందుబాటులో ఉన్నాయని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. బృందావన్ గార్డెన్ సెంటర్లో మెయిన్ రోడ్లో కొత్త రెస్టారెంట్ నాయుడు గారి బిర్యానీ ఒక అద్భుతమైన పేరుతో మరో మంచి కాన్సెప్ట్తో ఈరోజు అనిల్ కుమార్ అలాగే శ్రీమతి బిందు వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఈరోజు ఒక కొత్త రెస్టారెంట్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి గుంటూరు అంటేనే దానికి రుచులు కిందలే. మరి ఇలాంటి గుంటూరు సిటీలో మరి ఎన్నో రెస్టారెంట్స్ రావడం, సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం జరుగుతుంది. ఆ గోవలోనే ఒక కొత్త కాన్సెప్ట్ నాయుడు గారి బిర్యానీ అనేది ప్రారంభించుకోవడం చాలా సంతోషం. మరి మంచిగా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే మన కార్యకర్తలు ఇద్దరు కూడా మరి సొంతంగా ఆడిటర్స్, కానీ పుట్టిన ఊరికి ఏదన్నా మంచి చేయాలి, అలాగే ఇక్కడ ఒక వ్యాపార అభివృద్ధి చేసుకోవాలనే మంచి తలపుతో ఈరోజు వాళ్ళిద్దరు కూడా ఈ రెస్టారెంట్ని ప్రారంభించుకోవడం తప్పకుండా మన బహుమంతులను ఆశ్రయించాలి. ముఖ్యంగా గుంటూరు పట్టణ వాసులందరూ కూడా మరి వచ్చి మరి టేస్ట్ చేయాలి, రుచి చూడాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ ఒకసారి వాళ్ళిద్దరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్ సెంటర్ నందు మరి నాయుడు గారి బిర్యానీ పాయింట్, అది కూడా ఒక నూతన వ్యాపార సంస్థని మరి అనీలు అదేవిధంగా బిందు వారి యొక్క ఆధ్వర్యంలో ప్రారంభించడం కూడా జరిగింది. మరి గుంటూరు నగరం చాలా విస్తారవంతమైనటువంటి నగరం. విదూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వారి వారి అవసరాల నిమిత్తం, పిల్లల చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, ఇతర కార్యకలాపాల నిమిత్తం గుంటూరు నగరానికి నివసించడానికి కానీ లేకపోతే వచ్చిపోవడం కానీ ప్రతిరోజు కొన్ని వేల మంది, లక్షల మంది వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని మరి హోటల్స్ కానీ ఇతర వ్యాపారాలు కానీ మరి చాలా ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి దానిలో భాగంగా ఈరోజు నాయుడు గారి బిర్యానీ అని చెప్పేసి మరి సెంటర్ అంటే ప్రైమేరియా బృందావన్ గార్డెన్స్, లక్ష్మీపురం బృందావన్ గార్డెన్స్ అంటే కాస్త ప్రైమేరియా. ఈ ప్రాంతంలో చాలా విద్యా సంస్థలు, అదేవిధంగా వసతి దుకాణాలు, అదేవిధంగా అన్ని షాపింగ్ మాల్స్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇద్దరు కూడా మరి యువకులు ఈరోజున నాయుడు గారి ఉన్న బిర్యానీ అనే పేరుతో కొత్త కాన్సెప్ట్స్ గుంటూరు నగరం, మరి గుంటూరు నగరంలో ఒక విధంగా చెప్పాలంటే గుంటూరులో ఫుడ్ ఫేమస్, కానీ ఇక్కడ కొత్త విధానం మరి ఇంట్రడ్యూస్ చేయడానికి ఉండ బిర్యానీ, మరి అంతేకాకుండా ఇప్పుడే మనం ఓపెన్ చేసుకొని ఇక్కడున్న ఐటమ్స్ కూడా నేను చూశాను. ఇక్కడ ఒరిస్టా నుంచి తెచ్చిన చెప్స్ని వాళ్ళు బ్రహ్మాండమైన మరి అత్యధిక వాళ్ళకి శాలరీస్ ఇస్తూ మరి ఖర్చు అయినప్పటికీ కూడా మంచి వంటకాలను తీసుకొచ్చి ఇక్కడ తయారు చేస్తున్నారు. నగరంలో లక్ష్మీపురంలో మీ నాయుడు గారి కుండ బిర్యానీ అనేది వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. అన్నిటికన్నా ముందు ఏంటంటే ఇతను ఒక ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్ అంటే చార్టెడ్ అకౌంట్ అయి ఉండి కూడా ఈ ఫీల్డ్కి రావడం అనేది నిజంగా ఒక శుభసూచకంగా చెప్పవచ్చు. ఎందుకంటే
ఇవాళ మార్కెటింగ్లో ఏ బిజినెస్ చూసుకున్నా కానీ ఫుడ్కి మించిన బిజినెస్ లేదు. ప్రతి ఇంట్లోనూ ప్రతి చోట కూడా ఫుడ్ అనేది సర్వీస్ జొమాటో కానీ దీని ద్వారా కానీ పబ్లిక్ కూడా అవేర్నెస్ రావడం, అందరూ కూడా ఈ బిర్యానీలకి వీటికి ఇష్టపడటం జరుగుతుంది. ఇతను ఏంటంటే హైదరాబాద్లో స్వచ్ఛందంగా అతను కొంత ట్రైనింగ్ అవ్వడము, ప్లస్ ఒరిసా నుంచి కూడా స్పెషలిస్ట్ని తెప్పించడము, ఇవన్నీ కూడా ఇతనికి కలిసి వచ్చే ప్లేస్గా చెప్పవచ్చు మనము. ఎందుకంటే నాయుడు గారి బిర్యానీ కంటే ఎడ్యుకేటెడ్ నాయుడు గారి బిర్యానీ పేరని పెట్టడం నా ఆలోచన బాగుంది. ఒక ఎడ్యుకేటెడ్ అయి ఉండి కూడా ఇప్పుడు ఒక సీఏ అంటే కనీసం మినిమం ఎంత హీనాధీనం చేసినా కానీ నెలకి 4-5 లక్షలు సంపాదించుకోగల ఇండివిజువల్ కెపాసిటీ ఉండి కూడా అతని హోటల్ మేనేజ్మెంట్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపి రావటము, ఈ అట్మాస్ఫియర్ కూడా లక్ష్మీపురంకి తగ్గట్టుగా ఆయన డిజైన్ చేయడం కూడా మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మన గుంటూరులో బృందావన్ గార్డెన్స్లో సెకండ్ ఫ్లోర్లో నాయుడు గారి కుండ బిర్యానీ ఈరోజు ఘనంగా ఓపెనింగ్ జరిగింది. మా రెస్టారెంట్లో కుండ బిర్యానీ అనేది స్పెషల్గా చేయడం జరుగుతుంది. మేము ప్రొఫెషన్గా చార్టర్డ్ అకౌంటెంట్స్ అయినా ప్యాషన్ తోటి ఈ రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. గుంటూరు ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడం, తర్వాత హాస్పిటాలిటీలో మంచిగా చూసుకోవడం అనే ప్యాషన్ తోటి ముందుకు రావడం జరిగింది. మా దగ్గర స్పెషల్గా బాహుబలి థాలి అని మా దగ్గర ఉన్న నంబర్ ఆఫ్ 34 ఐటమ్స్ని ఒకే థాలిలో పెట్టి అన్ని ఐటమ్స్ని చేసి చేసే విధంగా ఒక ఉందండి ఒక స్కీమ్. ఇదేంటంటే 30 నిమిషాల్లో మన ఐటమ్స్ పెట్టిన ఐటమ్స్ కింద తినగలిగితే 1 లక్ష రూపాయల బహుమతిని మీరు ఎంచక్కగా గెలుచుకొని తీసుకెళ్ళచ్చు. అండ్ ఇతర ఐటమ్స్ని కూడా మీరు ట్రై చేయొచ్చు. ఎంతో రుచిగా ఆహ్లాదకరంగా వాతావరణంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరందరూ వచ్చి ఈ ఫుడ్ని ఎంజాయ్ చేసి వెళ్ళగలరు.